ప్రభులిచ్చిందమ్మా షెడ్ లో ఇచ్చి బస్సు లో వస్తున్నాను అందుకే ఆలస్యమైంది ఆటోలో వెళ్దాం ఆటోలో ఎందుకు డాడీ డబ్బులు వేస్ట్ ఇలా షార్ట్ కట్ లో వెళ్ళామనుకో రెండు నిమిషాల్లో బస్ స్టాండ్ వస్తుంది పర్వాలేదురా అమ్మా వద్దు డాడీ నడిచే వెళ్దాం ప్లీజ్ సరే పద కూతురు ఏంటిది కళ్ళు ఎక్కడ పెట్టుకున్నా కనిపించట్లా మొత్తం నా మందు గుండు సామానంతా పగిలిపోయింది ఏంటి సారీ ఏంటి సారీ మీ ఆడవాళ్ళంతా ఇంతే మీరు తాగరు తాగే వాళ్ళని చెడగొడతారు చిచ్చి అయ్యో నా మ్యాన్షన్ హౌసా ఏంటి కాపాడేది నీకు నీ శీలం ఎంత ముఖ్యమో నాకు నా శీశాంత ముఖ్యం ఏడు పాపు అసలే నా మందు బాటిల్స్ పగిలిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ ఏడుపు ఒకటి ఒక్క బాటిల్ కూడా మిగలలేదు అమ్మ నా మ్యాన్షన్ హౌస్ నా మీద నీకు ఎంత విశ్వాసమే ఏంటి మందు కొని పెడతావా ఏమో మీ లేడీస్ అందితే పెగ్గు అందవు పొత్తు లెగ్గు పట్టుకునే రకాలు నాకు నమ్మకం లేదు పీటర్ స్కాట్ కొని పెడతావా జానీ వాకర్ చాయిస్ కూడా నాకు ఇచ్చావా ఏమే వాని వెనకపోయి నిలబెడితే ఇటు చేస్తాను అనుకున్నావే రాయే చెప్తుంటే నీ కాదే ఆగు బ్రదరు బుక్ చేసుకున్నాక బీరు తాగి బెడ్ ఎక్కనంటే బలవంతం చేయొచ్చు తప్పులేదు అలాగా చేసిందా లేదు నిన్ను లవ్వాడి వేరొకడితో ముద్దాడితే మొహాన్నింత యాసిడ్ పోయొచ్చు అది తప్పు కాదు అలాగా చేసిందా లేదు లేదా పోనీ కాలేజీలో కన్ను కొట్టి నువ్వే నా లవ్వు నేనే నీ పువ్వు పెళ్లి చేసుకుందామని ఆ తర్వాత వచ్చి పక్కింటోడితో పెళ్లి సెటిల్ అయిపోయింది సారీ అన్నయ్య అంటే అప్పుడు తప్పకుండా రేపో ఎల్లుండో చేసుకోవచ్చు అది తప్పు కాదు అలాగా చేసిందా ఇది లేదా అది కాదా మరేమీ చెయ్యని అమ్మాయిని ఎందుకు రా ఏడిపిస్తారు రేయ్ పరాయాడ పిల్ల పక్క దేశంతో సమానం కదిపితే కాల్పులు జరిగిపోతాయి అరే చూప్ ఏంది బే అప్పటి సంది నువ్వు మీటింగ్ పెట్టినావు దాంతో ఏంది బే నీకు సంబంధం ఏంద్రా ఈ పోరులో నీ పెళ్ళం కనబడతాందిరా ఈ చిక్కినీలో నీ చెల్లి కనబడతాందిరా ఈ బొమ్మలో నీ అమ్మ కనబడతాందిరా నీకెందుకు రైకులా తప్పగా అరే ఏమన్నా అంత గరమవుతున్నావు నేనేమన్నా అసలే పరేషాన్ లో ఉన్న దీని దిక్కించి నా మందు సీసాలు పగిలిపోయినాయి అయినా నాకు ఈ నెత్తి నొప్పి ఎందుకన్నా తీసుకోబోరి అరే నేనేమన్నా పాగలగాన్ని అనుకున్నావా వాళ్ళ నలుగురు ఉన్నారు నేను ఒక్కనున్నా కన్నులు గిట్లా తినమంటావా ఏంది అబ్బో అరే చూ ఏమైందనా ఏం అర్థమవుతలేదురా పయ్యల కింద రాళ్ళు గిట్లా ఉన్నాయని దిగి చూడరా అట్లనే ఏంది బే బండికి అడ్డంగా పండిన మంది ఎక్కువ అయినాదిరా ఆహా ఎక్కింది దిగింది ఇందాక అమ్మాయిలా నీకెవరు కనబడుతున్నారు బే అని అడిగినావుగా గప్పుడు ఆన్లా ఉండి ఆన్సర్ ఇయ్యలేకపోయినా గిప్పుడు ఇస్తా
ఆ అమ్మాయిలో నాకు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్ట్రీట్ లో ప్రతి స్టేట్ లో అత్యాచారాల గురై ఆర్తనాదాలు చేస్తున్న భరతమాత చెల్లి కనిపిస్తుందిరా. తెల్లదొరలకు పుట్టిన శంకర జాతి నపంసకులు బట్టలు ఉడదీస్తుంటే దీనంగా గొంతెత్తి ఏడుస్తున్న భరతమాత తల్లి కనిపిస్తోందిరా. పాకిస్తాన్ లో పెళ్లాలను పక్కింటోడికి అప్పగించి టెర్రరిస్టులుగా మారి భరతమాత బిడ్డలను బాంబులేసి పేలుస్తుంటే ముండ మోసి ఎండిపోయిన భరతమాత కోడలు కనిపిస్తోందిరా. కవిత్వం అయితే మా జబర్దస్తుగా చెప్పినావయ్. గట్లయితే నువ్వు భరతమాతను కాపాడడానికి వచ్చిన శ్రీరాముడివా? కాదురా, బలరాముణ్ణి. దమ్ముంటే ఇప్పుడు తీసుకెళ్ళండిరా నా చెల్లిని. చల్రా చల్, ఈ పగలగంతో మనకేంటి? అమ్మాయి అమ్మాయిని చావదుపుతావేంట్రా? నీకేమైనా పిచ్చెక్కిందా? నాకు పిచ్చి కాదు సార్, మీరు రాకపోతే నా కూతురు పిచ్చిదైపోతుంది, దాని బతుకు నాశనం అయిపోతుంది. నువ్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావు? మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను సార్. అయినా నా బిడ్డను కాపాడడానికి నా ఉద్యోగానికి ఏమిటి సార్ లింకు? ఉందిరా, లింక్ ఉంది. ఇప్పుడు ఫోన్ చేసి మా సందులో లైట్ పోయిందంటే వేస్తారా? మా డ్రైనేజ్ పొంగిందంటే వచ్చి క్లీన్ చేస్తారా? మాట్లాడవేరా? మీరు చేయరు నాకు తెలుసు, ఎందుకంటే మీరు 10 to 5 మాత్రమే పనిచేస్తారు. మీరు పబ్లిక్ సర్వెంట్సే, మేము పబ్లిక్ సర్వెంట్స్. మీరేమో 10 to 5 మాత్రం చేసి సాయంత్రానికి సినిమాలకు వెళ్తూ, సెలవులకి పిక్నిక్లకు వెళ్తూ, పండగలకు అత్తారులకు వెళ్తూ ఎంజాయ్ చేస్తారు. కానీ మేము మాత్రం 24 hours 365 డేస్ డ్యూటీ చేయాలి. స్టేషన్లే మా ఇల్లు, సెల్లో కాపురాలు, ఖైదీలే మా పెళ్లాలు, ట్రాన్స్ఫర్లే మాకు అత్తారిళ్ళు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లే మాకు పిక్నిక్ స్పాట్లు, కోర్ట్లే మా సినిమాలు. అందుకే ఇక మీదట మేం కూడా 10 to 5 డ్యూటీ చేయాలని నిర్ణయించుకున్నాం.
రేపు పది తర్వాత వచ్చి కంప్లైంట్ ఆలోచిస్తాం. జోకులు ఇక్కడ సార్, ఆలస్యం చేస్తే అవతల కొంపలు అంటుకుపోతాయి. కొంపలు అంటుకుంటే ఫైర్ స్టేషన్ కి వెళ్ళాలి, కానీ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చావు? వీళ్ళంతా ఎవరు? సిఐ గారు. ఎవరంటే సమాధానం చెప్పండి. అమ్మాయిని కాపాడమని అడిగితే ఏమన్నారు సార్? ఎస్ఐ గారు, మా డ్యూటీ 10 to 5, రేపు ఉదయం వచ్చి 10 గంటలకు కంప్లైంట్ చేయమన్నారు సార్. మరి కొంపలు అంటుకోవడం లాంటిది ఏదో విన్నాను. కొంపలు అంటుకుపోతున్నాయి రమ్మంటే పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చావు? ఫైర్ స్టేషన్ కి వెళ్ళొచ్చు కదా అన్నారు సార్. ఎంత ధైర్యం నీకు? నా స్టేషన్ కి వచ్చి అన్నీ కొట్టవా? 10 to 5 పని చేయటానికి నువ్వేమన్నా పంచాయతీ బోర్డులో ప్యూనువా, మున్సిపాలిటీల బిళ్ల పంటరత్వా? పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్ కాదురా, పబ్లిక్ సెక్యూరిటీ. సరిహద్దుల్లో సైనికులంతా ఒక క్షణం కనుమూస్తే దేశం ఎలా చేజారిపోతుందో, పోలీసోడు కనుమూసినా అంతేరా, సమాజమే నాశనం అయిపోతుంది. అందరికీ పనిచేస్తే జీతం మటుకు ఇస్తారు, కానీ పోలీసులకు మాత్రం. రేపిస్టును పట్టుకుంటే రివార్డు, హంతకుణ్ణి పట్టుకుంటే ప్రమోషన్, నక్సలైట్ ను పట్టుకుంటే అవార్డులు, ఇంక్రిమెంట్లు, క్యాష్ ప్రైజులు ఇస్తారా? నువ్వు డ్యూటీలో గనక తస్తే జాతీయ జెండా కప్పి గౌరవంగా సాగనంపి నీ కుటుంబానికి డబ్బిచ్చి ఆదుకుంటారా? నాకివేమొద్దు, 10 to 5 జాబ్ చాలు, సాయంత్రం సినిమాకి వెళ్తా పార్ట్ టైం పక్కలేస్తానంటావా? పోలీసుడుగా రిజైన్ చేసి నా దగ్గరికి రా, ప్రతిరోజు పక్కలేసే బ్రోకర్ పనేదనా చూపిస్తా. సార్ నేను సిన్సియరే సార్, కానీ ఆ క్రైమ్ జరిగింది మనీరే కాదు సార్, అది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది. నీకు పెళ్ళయిందా? అయింది సార్. నీ పెళ్ళం అందంగా ఉంటుందా? సూపరండి. రేపు నీ పెళ్ళం సంధ్యా 35mm లో సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తుంటే అక్కడెవడో ఆవిడ చేయి పట్టుకుంటే అది జూబ్లీ హిల్స్ ఎస్ఐ చూసి ఇది మన ఏరియా కాదు, మనకెందుకులే అని ఊరుకుంటే, రేపు జరిగిపోయాక నీలే పోయింది శీలమే కదా అని సర్దుకుపోతావా? పరువు పోయిందని ఊరేసుకుని చస్తావా? మాట్లాడవే. ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్లి డ్యూటీ చేయగల అవకాశం ఒక్క పోలీసోడికే ఉందిరా. పోలీసోడికి స్టేట్ లిమిట్స్, స్టేషన్ లిమిట్స్ అంటూ ఉండవురా. ఎక్కడ నేరం జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడేరా పోలీస్ అంటే? అండర్స్టాండ్? ఐఎమ్ సారీ సార్. దట్స్ గుడ్. వీళ్ల మీద కేసు బుక్ చేసి సెల్లో పెట్టి రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేయి. అలాగే వీళ్ళని సగౌరవంగా నీ జీప్ లో తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేయి. Yeah, 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 yeah.